మన జిమ్ ఇలా ప్రెస్ మీట్ జరుగుతుంది సీన్ అనేది ఆయన చేస్తా. నేటి రోజున చైర్మన్ గారు ఇక్కడ సందర్శించి వారు మేమే చేస్తున్నాం ఈ పార్కు 2 కోట్లతోని నిధులతోని డెవలప్ చేస్తున్నామని చెప్పడం చాలా బాధాకరం. దీనికి సహకరించి ఎమ్మెల్యే గారు ఆశ్చర్య గారు సహకరించకపోతే ఇక్కడ ఈ పార్కు అయ్యేది కాదు, ఈ స్థలం మీకు ఇచ్చేది కాదు. ఆయన చొరవతోనే ఇలా ఈ 2 కోట్ల నిధులతోని ఈ పార్కు చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున కలెక్టర్ గారు సహకారంతో అని చెప్తున్నారు, అది మాకు బాధాకరంగా ఉంది. ఎమ్మెల్యే గారి పేరు సొమ్ము రాలేదు, ఎమ్మెల్యే గారి పేరు చెప్పనందుకే ఇవాళ మేము మీకు ఇదంతా చూసి సందర్శించి మీ సొమ్ము ఎమ్మెల్యే గారి సహకారంతోనే అయితే ప్రజలంతా గమనిస్తున్నారు. మీకు సొమ్ రాబోయే రోజుల్లో మీ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి. మేము బాధపడకండి, ఇంకా మీరు మా పార్టీ మా ప్రభుత్వం భ్రమలో ఉన్నారు, అదంతా మర్చిపోండి. ఇది అంతా ప్రజలు చూస్తున్నారు. ఎమ్లా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆశీర్వ గారు రేవంత్ రెడ్డి గారితోని మీటింగ్ ఏర్పాటు చేసి మరిపోయిన 33 కోట్ల రూపాయలు మళ్ళా తీసుకొచ్చి వెమ్లాడ చెరువు డెవలప్మెంట్ అయితేంది, బ్రిడ్జ్ అయితేనేది, బద్దిపోచమ్మ డెవలప్ అయితేంది, వెమ్లాడ రోడ్లు అభివృద్ధికి అయితేనేది అందరు ప్రజలు గమనిస్తున్నారు, ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాం. 24 వార్డు పరిధిలో ఉన్నటువంటి మన ఎంపీడీఓ ఆఫీస్లో పార్క్ని సందర్శించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్లను అలాగే మన కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్మన్ గారు అందరం కలిసి ఈ పార్కును సందర్శించడం జరిగింది. ఇంకా ఒక 90% కంప్లీట్ అయిపోయింది, ఒక 10% మాత్రమే మిగిలి ఉన్నది. ఇది మన ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవ తీసుకొని వీటీడీ ద్వారా అంటే వీటీడీ వారిని వాళ్ళందరూ కలుపుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని 33 కోట్ల నిధులతో వీటీడీకి వచ్చినాయి ఈ నిధులు. వీటి ద్వారా ఇక్కడ మన పెద్దగుడి చెరువు డెవలప్మెంట్ కానీ అలాగే మన పోచమ్మ టెంపుల్ డెవలప్మెంట్ కానీ అలాగే మన తెలంగాణ చౌక్ నుంచి ఇటు మన కొరుట్ల బస్టాండ్ ఈ థార్ రోడ్ గమ రోడ్ ఇవన్నీ మిగతా పనులు వీటన్నిటి కోసం ఈ నిధులను కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే మన ఈ ఆఫీస్లోని ఈ పార్క్కి 2 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవన్నీ మన ఎమ్మెల్యే గారి చొరవతో అంటే ఇంత తొందరగా ఇంత యుద్ధ ప్రాతిపదికన ఈ పార్క్ కంప్లీట్ కావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారి ప్రత్యేకమైన చొరవ తీసుకొని. ఎందుకంటే దీంట్లో కొంచెం ల్యాండ్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఎంపీఓ గారితో మన ఎమ్మెల్యే గారిని మాట్లాడి మన కాంట్రాక్టర్తో కూడా కలిసి మాట్లాడి ఈ పనులు తొందర కావడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్న మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ మన ఆదిశీనన్న గారి వారి ప్రత్యేక చొరవతోటే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఇంత ప్రత్యేకంగా నేను చెప్పడం ఎందుకంటే మన బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా మనం వచ్చి సందర్శన చేసుకోని చెప్పి చైర్మన్ గారు మన బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా ఏమంటున్నారంటే అధికారులతోటి ఇదంతా అయిందని చెప్పి అంటున్నారు. ఏదైతే కానీ మనం ఎవరితోటి అయిందో అది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది, ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉన్నది. ఇదంతా ఎమ్మెల్యే గారితోటి అయిందని చెప్పడానికి వాళ్లకు అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నదని చెప్పి భ్రమలో ఉంటున్నారు. కొంచెం ఆ భ్రమ నుంచి బయటకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మరి ఇక్కడ మన స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు,
మేము చూస్తున్నాము. మాకు మున్సిపల్ మీటింగ్ లోకి కూడా వచ్చి అన్ని సమస్యలను పట్టించుకొని మన పట్టణ అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని వాళ్ళు గుర్తు చేసుకోకపోవడం, మరి వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా అనుకోవడం, వాళ్ళు అసలు ఇప్పుడు ఈ 33 కోట్లు కూడా వచ్చినాయి మాకు వెనక్కి పోయినాయి, వాళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వెనక్కి పోయినాయి. ఆ వెనక్కి పోయినటువంటి నిధులను మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక చెరువు తీసుకుని ఇట్లా చేయడం వల్లనే ఆ నిధులు మళ్ళీ వెనక్కి వచ్చినాయి. వీటి ద్వారా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అలాగే మిగతా పనులు ఇంకా త్వరితగతిలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తొందరగా మొదలు పెడతారు. ఇక ముందు మన పట్టణం అభివృద్ధిలోకి వస్తుంది, మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వం ద్వారానే మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మన ఎమ్మెల్యే గారి చొరవ ద్వారానే మన పట్టణం కూడా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను. వేములవాడ పట్టణంలో మంచి ఆహ్లాదకరం వాతావరణం ప్రజలకు కావాలి అని నేపథ్యంలో ఎంపీడీఓ ఆఫీస్లో దాదాపు వీటీడీఏ నుంచి అంతకుముందు 33 కోట్లు టెంపుల్ డెవలప్మెంట్ కానీ కోచమ్మ డెవలప్మెంట్ కానీ అందులో భాగంగా 2 కోట్లు పార్కుకు కావాలని అప్పుడు నిర్ణయించినారు, కరెక్టే. కానీ అప్పుడు వర్క్స్ ఆగిపోయినాయి, పనులు మొదలు పెట్టాక మళ్ళీ స్థానికంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఉన్న కాంట్రాక్ట్లో వచ్చి సీనన్న దగ్గరికి వచ్చి మొర పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వర్క్స్ ఇలాంటి జరగాలి కంపల్సరీ అని వాళ్ళకు భరోసా ఇచ్చి ఆ రోజు స్టార్ట్ చేయించినారు. స్టార్ట్ చేసి దాదాపుగా 95% కంప్లీట్ అయింది. ఈ రానున్న రోజులు వేములవాడ ప్రజలకు మంచి ఆహ్లాదకరం వాతావరణం, ఇంకా ఏ సమస్యలు ఉన్నా సీనన్న ద్వారా తీర్చగలని మేమంతా విశ్వసిస్తున్నాము. ఈరోజు వైస్ చైర్మన్ అండ్ స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరియు సీనియర్ నాయకులు, ముఖ్య కాంగ్రెస్ నాయకులు అంతా ఈరోజు సందర్శనకు వచ్చినాము. చూచి దీన్ని చూస్తే చాలా మంది మనకు ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించుకున్న అవకాశం ఉన్నామని కోరుకుంటున్నాం. ఈరోజు మన వేములవాడలోని మండల ఆఫీసులో మన పార్కు సందర్శించడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మన ఆర్ శ్రీనివాస గారు, ప్రభుత్వ విప్ గారు మా కృషితోని మన వేములవాడ డెవలప్మెంట్ గురించి మన 32 కోట్లు తేవడం జరిగింది. వాళ్ళేదో భ్రమలో ఉండి పాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము తెచ్చినామని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్యోగ అనిపించాలి, వాళ్ళు తెచ్చినందుకు ఆ తెచ్చిన నిధులు వాపసు పోగా ఏం చేసిరో వాళ్ళకు తెలియాలి. ఇవాళ అధికారులు చేసిరు, వీళ్ళు చేసిరు అనడానికి సుత వాళ్ళకు కొద్దిగా సుత వాళ్ళకే అది చేస్తున్నాము. ఎందుకంటే ఇలా మా ఎమ్మెల్యే గారు సొర్వతోనే ఇలా ఈ 32 కోట్లు రావడము, అదే టెంపుల్ డెవలప్మెంట్కు మన అదే గుడి మీద అదే అక్కడ ఒక పార్కు కట్ట మీద సుత చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 6 నెలల కింద ఆపడం జరిగింది. దీని ఎంపీడీఓతో మాట్లాడి దీన్ని జాగా గురించి కొద్దిగా అటు ఇటు అయినా కానీ మాట్లాడి జాగా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అదే 32 కోట్లకి వెళ్ళి 2 కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పి చేయించడంతో వారు ఎవరు మొన్న వచ్చి సందర్శించి మేము చేసినాము అది చేసినాము అని చెప్పడం అది కరెక్ట్ కాదు. అందరినీ కలుపుకొని అందరితో అజ్జేయాలి. ఇలా మా ఎమ్మెల్యే గారు మొత్తం వేములవాడని సత్యశామలం చేస్తామని చెప్పంగా సుతా వాళ్ళు ఏదో మేమే చేస్తున్నామని చెప్పుకుంటూ అది కరెక్ట్ కాదు. అందుకోసం మేము ఇలా సందర్శించడం జరిగింది. ఇందులో ఇలా మా కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రెసిడెంట్ గారు కానీ, మన వెంకటస్వామి గారు కానీ, మన ఉపేందర్ గారు కానీ, మన పీర్ మహమ్మద్ గారు, మన రాకేష్ గారు, మనోళ్ళందరూ, మన కార్యకర్తలు, మన సత్యవతి మేడం గారు, మన స్థానిక కౌన్సిలర్ అన్నార సింగ్ గారు, మన అజయ్ గారు, మన పుల్కం రాజు గారు, తోటరాజు గారు, వీరందరికీ ధన్యవాదాలు. మన గూడూరు మధు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఇంకా సుతా మా ముంగడ ఇంకా వేరే మాట్లాడితే సుతా మేము ఇంకా సహించం ముందుట. ఎందుకంటే మేము చేసే కార్యక్రమం, మా ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలకు మీరు చెప్పుకుంటూ గొప్పతనం కాదు. ఎందుకంటే అందరం కలుపుకొని పోదామని ఇన్ని రోజులు సందిస్తా మేము సుతా ఊరుకుంటున్నాం. మీరేదో మొన్న ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో చెప్పడం అది కరెక్ట్ కాదు. అందుకే మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాము. మీ ఇలా వేములవాడ సత్యశామలు చేస్తానికి మా ఆశీర్వణ గారికి ఇలా ఇంత మంచి పార్కు చేసి ఇలా వేములవాడ సత్యశామలు చేస్తున్నందుకు మా ఆశీర్వణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఎఫ్డిఓ ఆఫీసులో 2 కోట్లతోని మంజూరై ఇక్కడ కంప్లీట్ అయ్యే పరిస్థితిలో చైర్పర్సన్ గారు మొన్నటి రోజు వచ్చి ఇలా అధికారులతో మేము మాట్లాడి మేము చేసినాం అనే విధంగా మాట్లాడు అనేది వారు కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే మీ ప్రభుత్వం పై 8 నెలలు అవుతుంది,
పోయిన తర్వాత డెవలప్మెంట్ అయింది మేము చేసినాం అంటే చెప్పుకునే తను కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అది ప్రజలు కూడా నమ్మే విధంగా ఉండాలి. కాబట్టి మీరు ఆలోచన చేసి ఆలోచనతో మాట్లాడే విధానం మీరు ఉండాలని కూడా మనవి చేస్తున్నాం. ఒక విధంగా చూడండి, ఇవాళ టెంపుల్ డెవలప్మెంట్ కు 20 కోట్లు తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు. ఇక్కడికి 2 కోట్లు తీసుకొచ్చి అధికారులతో మాట్లాడి ల్యాండ్ సమస్య ఉన్నా కంప్లీట్ చేసి ఇలా చరవేగంగా జనవరి నుండి ఇలా ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడితే మేము తీసుకొచ్చినాం అనే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం, 10 ఏళ్ళు అవకాశం ఇస్తే మీ ముఖ్యమంత్రి వచ్చి గుడి మీదకి వచ్చి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానని, 6 సంవత్సరాలు అయిపోయినా కూడా 600 కోట్లు కాదుగా 6 రూపాయలు ఇవ్వలేని చాతగాని దరిద్రమైన పాలన మీ టీఆర్ఎస్ పాలన. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఇంకా మీరు ఇంకో 6 నెలలుంది కావచ్చు, ఇప్పటికైనా ఎవరైతే చేసిర్రో వారి పేరు మాట్లాడవలసిన అవసరం మీకు ఉన్నది. ఎందుకు అనంటే చేసిన వారిని చేసిండ్రు అనేది విధానం నేర్చుకోవాలి. ఇంకా మేమే చేసినాం మేమే చేస్తున్నాం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇక ముందు కూడా ఇటువంటి సమస్యలు ఏదున్నా కూడా పెద్దలు స్థానికంగా కాన్సెన్స్లో 113 గ్రామాల్లో ఇలా పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు తిరిగి ప్రతి విషయంలో ముందలుండి ఇలా వీటీడే వ్యవస్థ నుంచి ఇలా గుడి మీద మొత్తం మీటింగ్ పెట్టి ప్రతి అధికారులతోని ఇంజనీర్లతో అధికారులతో మీటింగ్ పెట్టి ఏ సమస్య ఉన్నా కంప్లీట్ చేయాలి. ఇలా గుడి కానీ టెంపుల్ కానీ ప్రతి విషయంలో ముందంజలో ఉండి ఇలా ప్రతి విషయంలో కూడా అసలు ముందంజలో ఉండి చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూస్తుంటే మీరు 10 ఏళ్ళు ఏం చేసిర్రో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మనవి చేయొచ్చు. ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊకుండది, ప్రతి విషయాన్ని స్పందించి మళ్లీ జవాబిచ్చే స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం.